నరునాని నరు నన్ని నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్ట ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్ట అయిపోయాడో చూడు అన్న. నిన్నిట్ట చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా, నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తున్నా. ఏ పని చెప్తున్నాడు, ఏ పని చెప్తున్నాడు? నీకు ఏదో పని చెప్తున్నాడనే వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు లుంగిరకు 4 గిలేసో చీమలు కూడా తచ్చా నేను. చాలా దారుణంగా చేస్తుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అండా బుర్జీ రెడీయా? నీ పిండా బుర్జీ రెడీ. లెట్ స్టార్ట్. దీనికి ఎంత తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఎందుకంటే సార్? ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే, మా అన్నయ్య కొట్టావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. రే, ధైర్యం ఆయన సొత్తు, డేరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగతగా వణుకుపోవాలి. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా, కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి, వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తులు ఉందా? కడుపు కనందన్నా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి, వెళ్ళండి మేడం. ఓకే. ఒరేయ్, 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటి సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి? నేను నీకేం అపకారం చేశానురా? ఢిల్లో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు దోకునే స్థితికి తీసుకొస్తావురా నువ్వు? అంతేకాకుండా ఆ కోటిలో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటరా? నీ బొంద, ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి, రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చాను. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి, కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ 1 కోటి రూపాయలు తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు 1 కోటి రూపాయల గురించి ఢిల్లో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోళ? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ 1 కోటి రూపాయలు పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండి కేసు వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్, కొంచెం లిఫ్ట్ కావాలయ్యా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. థాంక్యూ. ఓ, ఇంగ్లీష్ వన్. మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిల్ కూడా పెట్టాం. దానికి ఏం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమా. ఏ గాయ్, కమాన్, కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య,
బుజ్జి మామయ్యా, బుజ్జి మామయ్యా, అల్లుడు గారు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. క్వాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదీర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనేవయ్యా. ఓకే మామయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మొన్న 1,00,000 రూపాయలు. కోటి లేదు, లాఠీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో, నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్, 1,00,000 రూపాయలు, ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదీర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి 1,00,000 రూపాయలు అడుగుద్దంటే ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. ఆపడానికి దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చవే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి, నచ్చవే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి, చిత్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావు? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యచ్చు కదా. ప్లీజ్ మేడం, రండి మేడం, ప్లీజ్ వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అంటే రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మనమే మేకల్లో కలిసిపోయాం. అన్న, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్గా వెళ్ళి ఆ ఖాదీర్ గారిని చంపేసి 1,00,000 రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. వచ్చేదే 1,00,000 రూపాయలు, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా పాలవరా బాబు, ఈ దండం పెడతాం లేకపోతే కొంపని పోతి. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం వెతుకుంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా 1,00,000 రూపాయలు చూసేయాలి, తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా రే, వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు, పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని బిపాస నువ్వు ఈ సూట్ కేసు దాచి. మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా. కాదర్ భాయ్, తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా, వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు, తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి 1,00,000 రూపాయలు ఇచ్చారేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సార్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశ ముదురులు సాబ్ ఎట్టగైనా పట్టుకుంటారు. ఈ షోయ్ భక్తరు ప్రపంచ ముదురు, ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ సారీ, ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్, వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో, ఇంకా తొందరగా పోని. అబ్దుల్ ఖాదీర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? రే షోయ్ భక్తర్, ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల నెక్లెస్ కొనుక్కొస్తా. ఏ బలదానివే, నక్షత్ర ఆటలో ఐశ్వర్య రాయి పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుంచుకో. పెట్టిన ముద్దులు చాలు కానీ లారీ తొందరగా పని అయ్యా, వెనకాల పోలీసులు మాకోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నాకోసం. నాకోసం, నా మేక లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. దొబ్బుకొచ్చేసావా? యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగమన్నమాట? షేడా, మీకు నాకు పోలికేంటి? పుట్టు కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. రే, నీకు దండం పెడతాను, చూసి రెడీ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని ఎలా ప్రేమించావు చెల్లమ్మ? కరెక్ట్ గా చెప్పేవన్నయ్యా, ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ సంటను విడగొడతారా? త్వరగా మరి అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు.
పిపాస ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గారు ఉన్నాడు, చూసారంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్, తెరువన్నా. తెరుస్తానరా, కానీ ఒక విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం. అంతా సర్దు మడిగాక అందరూ ఒక తోట కలుద్దాం. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాస, ఓపెన్ ది సూట్ కేస్. తెరు.